హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జనెక్ సైకిన్స్ట్ ఫ్రెండ్స్ మన రోజు వీడియోలో డేటా ఎకనామిక్ కమ్యూనిషన్ లేటెస్ట్ జాబ్ వేకెన్స్ అయితే చూస్తానమాట ట్రైనింగ్ డెవలపర్ జాబ్ రోజులు ప్రెజెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెషర్స్ ఎలజుల్ క్లియర్ మెన్షన్ చేశారు సో జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ విషయానికి వచ్చి హైదరాబాద్ ఆర్ పూణే అని చెప్తున్నానమాట సో మన తెలుగు స్టేట్స్ వారికి అయితే హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటుంది సో ఇది పర్మనెంట్ ఫుల్ టైమ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కన్ఫర్మ్గా మీరు దీనికి అప్లై చేసుకోండి ఫ్రెషర్స్కి అయితే మరి మరి చెప్తున్నా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అయితే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కానీ టెలిగ్రామ్ యూజర్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు నేను డైలీ అప్డేట్ ఇస్తాను అనమాట సో వీడియో చేయడం లేట్ అయితే మీకు అయితే అక్కడి నుంచి అయితే అప్డేట్ తీసుకుని డైరెక్ట్గా మీరు కంపెనీకి అప్లై చేసుకోవచ్చు ఐ మీన్ కంపెనీ జాబ్ వేకెన్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడి నుంచి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయినా కింద డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాం మీరు అక్కడి నుంచి అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో ఫర్దర్గా మనం డీటెయిల్స్ చూసే ముందు ఇక్కడ చూడండి అబౌట్ అజన్ ఇచ్చారనమాట కంపెనీ కోసం మీకు ఏమైనా కావాలంటే డీటెయిల్స్ ఇక్కడ కొంచెం స్మాల్ మ్యాటర్ ఇచ్చారు మీరు అయితే వీడియో పాస్ చేసి ఇది చదువుకోవచ్చు గైస్ ఇక్కడ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసే చూడండి బీటెక్ ఆర్ ఎంటెక్ ఎంటెక్ బీటెక్ ఇందులో చూడండి మనకి సిఎస్సి ఐటీ ఈసీ ట్రిపుల్ బ్రాంచ్ అయితే అప్లై చేసుకోవచ్చు అని దీంతో పాటు మీరు ఎంసీఏ చేసినట్లయితే ఎంసీఓ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈయర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలని ట్రై చేయండి అండ్ అలాగే మీకు జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పర్సెంటేజ్ అయితే మినిమం మీకు అకాడమిక్గా సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలని చెప్తున్నారు అండ్ అలాగే ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ అనేది ఉంటుందని చెప్తున్నారు అనమాట టూ ఇయర్స్ అయితే అగ్రిమెంట్ అయితే ఉంటుంది ఫ్రెషర్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేసరికి మినిమమ్ టూ ఇయర్స్ పడుతుంది కాబట్టి మీరైతే కన్ఫర్మ్ దీనికి అప్లై చేసుకోండి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్కి వచ్చేసి టోటల్గా ఫోర్ రౌండ్స్ ఉన్నాయని చెప్తాను అనమాట ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఈ రిటర్న్ టెస్ట్లో మనకి యాప్టెంట్ ప్రోగ్రామింగ్ అయితే ఉంటుంది మీకు జాబ్ అయితే జాబ్ అవుతాను ఫ్రీ సార్ మీకు ఏ నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటే మీరు దాంట్లో అయితే ఎగ్జామ్ రాయచ్చు అండ్ మీరు ఈ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అయితే మీరు మీ ల్యాప్టాప్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ నోట్ పాయింట్లు అయితే మెన్షన్ చేస్తారనమాట మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా మీరైతే మీ ల్యాప్టాప్ని మీతో పాటు తీసుకెళ్ళండి ఎగ్జామ్ ఇంటర్వ్యూ డేట్స్ ఇవన్నీ మనకి ఇక్కడ చూడండి ద డేట్ అండ్ టైం వీళ్ళు మీకు కమ్యూనికేట్ చేసి చెప్తారన్నమాట వాళ్ళైతే ఫస్ట్ ఫిల్టర్ చేస్తారు అప్లికేషన్స్ బట్టి ఎవరైతే సూటిబుల్ అవి పర్సన్స్ అని చూసి వాళ్ళకైతే కమ్యూనికేట్ అయితే చేస్తారన్నమాట సో ఫ్రెండ్స్ మీరు దీనికైతే అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ తో అయితే అప్లై చేసుకోవచ్చు ఆ లింక్ ఓపెన్ చేయడానికి ఎందుకు మీకు ఇలా స్క్రోల్ చేస్తే ఐఎమ్ ఇంట్రెస్టెంట్ బటన్ కనిపిస్తుంది ఇంట్రెస్టెడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా జాబ్ అప్లికేషన్ వన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో ఆటోఫిల్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు లేదంటే మీరు మాన్యువల్గా కన్నా ట్రై చేయొచ్చు మాన్యువల్గా చూడండి అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరు రెజ్యూమ్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు మొబైల్ ఆర్ ల్యాప్టాప్ నుంచి ఎక్కడి నుంచి అప్లై చేస్తే మీరు అక్కడి నుంచి అయితే మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు అలా కిందకు వచ్చేస్తే కింద సబ్మిట్ బట్ ఒకటి కనిపిస్తుంది ఈ సబ్మిట్ బట్ ఇచ్చే ముందు మీరు మీ ప్రాపర్ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేయండి ఆ అప్డేట్ అయిన రెజ్యూమ్ అని మీరు అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి సో దాంతో దానివల్ల అయితే మీకు అయితే యూజ్ అవుతుంది ఉంది ఆ రిజ్యూమర్లో మీరు క్లియర్గా మీకు ఏ టెక్నాలజీ వచ్చిన మెన్షన్ చేస్తే బెటర్ సో ప్రాపర్ రెజ్యూమ్ అది అప్డేట్ చేయడానికి ట్రై చేయండి అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఉంది అప్లికేషన్ క్లిక్ చేయకుండా సక్సెస్ఫుల్గా మీ అప్లికేషన్ అయితే సక్సెస్ అయిపోద్ది టోటల్గా ఇది ఇదిగస్ ఈ వేకెన్సీ డీటెయిల్కి వచ్చేసి మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా ఈ జాబ్ వేకెన్సీ యూజ్ అవుతుందంటే వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం